హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, లవ్కి సంబంధించిన కొటేషన్స్ తెలుగులో మనకి ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. ఎవరైతే ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను పోస్టులు రెగ్యులర్గా పెడుతూ ఉంటారో వాళ్ళకైతే ఈ యాప్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్. సో ఈ యాప్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో దీనికోసం ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్లో లవ్ కోడ్స్ తెలుగు అని ఉంది కదా ఫ్రెండ్, లవ్ కోడ్స్ తెలుగు అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్. ప్రెస్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడండి, లవ్ కోడ్స్ తెలుగు అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా దీన్ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా ఫ్రెండ్. సో దీని మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, లవ్కి సంబంధించిన కొటేషన్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి ఫ్రెండ్. సో ఇక్కడైతే మీకు సింపుల్గా ఇలా యాడ్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ క్లోజ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, సెట్ 1, సెట్ 2 అని ఉన్నాయి. సో సెట్ 1లో కొన్ని అయితే కొటేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్. అలాగే సెట్ 2లో కూడా కొన్ని కొటేషన్స్ అయితే మనకు దొరుకుతాయి ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే సెట్ 1 అనే దాని మీద ట్యాప్ చేస్తాను ఫ్రెండ్. సో దీనికైతే మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ యాప్కి మనకు ప్రతిసారి అయితే యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్. వచ్చినప్పుడు మీరు సింపుల్గా దాన్ని స్కిప్ చేసేసాను ఫ్రెండ్. చూడండి, లవ్కి సంబంధించిన కొటేషన్స్ చూడండి. కాలం మారిన కళలు కనుమరుగైన కవితలు అంతంత మాత్రమైన, నేను ప్రాణాన్ని వీడిన గాలిలోనైనా మళ్ళీ వస్తాను నీ ప్రేమ కోసం. సో చూడండి, ఇటువంటి అయితే చాలా అయితే లవ్కి సంబంధించిన కొటేషన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్ చూడండి. సో వీటిలోనైతే మనం సేవ్ చేసుకొని మనం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మనం దీన్ని అయితే పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీటిలోనే కాకుండా వేరే ఏ ఇతర సోషల్ మీడియా సైట్లోనైనా సరే దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అది మనం పార్ట్ 1 చూసాం ఫ్రెండ్. ఇప్పుడు పార్ట్ 2లో ఉంటాయి ఫ్రెండ్. చూడండి, సెట్ 2 అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కొటేషన్ చూడండి, దానికంటే కొంచెం భిన్నంగా ఉంటాయి ఫ్రెండ్. ఇవి డిఫరెంట్గా చూడండి. సో ఈ కొటేషన్స్ అన్నీ మనం సేవ్ చేసుకొని మనం అయితే పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. దీన్ని ఎలా సేవ్ చేసుకొని ఎలా పోస్ట్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కింద సేవ్ అని ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇమేజెస్ సేవ్డ్ అని వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే, ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇదైతే మీకు సేవ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్. నేను ఎక్కడ సేవ్ అయిందని చూపిస్తాను. మీ ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లవ్ కోడ్స్ తెలుగు అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్ చూడండి. సో అక్కడ సేమ్ ఇమేజ్ అయితే ఇక్కడ సేవ్ అయిపోయింది ఫ్రెండ్. ఇక్కడ సేవ్ అయి ఉన్న ఇమేజెస్ని ఏం చేయాలంటే, ఇక్కడ షేర్ అని ఉంది చూడండి ఫ్రెండ్, ఇక్కడ షేర్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, వాట్సాప్ అని ఉంది, అలాగే యూట్యూబ్ స్టోరీ, అలాగే న్యూ ఫీడ్ అని ఉంది, అలాగే మెసెంజర్లోను, అలాగే మెయిల్స్లోను, ఇలాగ డిఫరెంట్స్ టైప్ ఆఫ్ సైట్లోనైతే మనం దీన్ని అయితే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈమెయిల్స్ ద్వారా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే ఈ లవ్కి సంబంధించిన కొటేషన్లకి తెలుగులో దొరికే ఒక అద్భుతమైన యాప్ అని నేనైతే దీనికి చెప్తాను ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం ఈ యాప్ ద్వారానైతే తెలుగు కొటేషన్స్ అనేవి మనం సేవ్ చేసుకొని వాటినైతే సోషల్ మీడియా సైట్లోనైతే దాన్ని అయితే పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.